మైనంపల్లి సారు మనసు మార్చుకుండు ఆయనకు ఎలక్షన్ల పోటీ చేసేడు కంటే వేరే ముఖ్యమైన పని ఒకటి ఉందట అది కూడా రాజకీయానికి సంబంధించిందే కానీ ఎలక్షన్ల పోటీ మాత్రం కాదట ఏమో మైనంపల్లి సార్కు ఎంపీ టికెట్ వస్తుంది మల్కాజ్గిరికి వెళ్ళి పోటీ చేస్తాడు అని బయటనేమో బగ్గ ప్రసారం అవుతుంటే ఈసారేమో గిట్లా అంటాడు ఇందుకు మైనంపల్లి సార్కు అంత పెద్ద పని ఏముందబ్బా ఉన్న ఫైర్ బ్రాండ్లల్లా మైనంపల్లి సారు పెద్ద ఫైర్ బ్రాండు పేల్చితే అన్ని ఆటంబాంబులు ఏకే ఫార్టీసెవెన్లే వేలుస్తాడు దమ్ము తీసుకోకుండా బీఆర్ఎస్ఓలను దుమ్ము దులుపుతాడు ఇక కేటీఆర్ సారు మాజీ మంత్రి మల్లన్న సారినై తెల్లెక్కనే పెట్టాడు ఇట్లా తిట్టే పనుంది కాబట్టే ఈసారి ఎలక్షన్లల్ల పోటీ చేస్తలేడట మైనంపల్లి సారు అక్రమాల మీద పోరాడతాడట అగో దానికోసం పోటీకి దూరముంటడా అని పరేషాన్ కాకుండ్రి నిజంగానే సారు నిర్ణయం తీసుకుండట గట్టిగా అనుకుంటే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ వస్తుంది గానీ మల్లారెడ్డి సార్ను కడిగి వారేసేది ఉంది కాబట్టి పోటీకి దూరంగా ఉంటుండట మల్లారెడ్డి అక్రమ ఆస్తుల మీద పోరాటం చేసి ఆయన భర్తం వట్టేదాకా ఊకునేదే లేదని శపథం చేస్తుండేందుకు ఏమో ఇలా పంచాయతీ ఏడ సమజ్ కాదు మల్లారెడ్డి సారు కాంగ్రెస్ ల అవుతాడని ఇప్పటికే బయట మాస్తు ప్రచారం అవుతుంది ఢిల్లీ లెవెల్లా ఇప్పటికే చర్చలు జరిపినరని అంటున్నారు మల్లారెడ్డి ఆస్తుల ముచ్చట దినాం వార్తలల్ల హెడ్డింగ్ వార్త కూర్చుంటుంది కాబట్టి ఊకే కాంగ్రెస్కు పోవడే బెటర్ అని అనుకుంటుండట మరి మైనంపల్లి సారేమో మల్లారెడ్డి మీద పోరాటం చేస్తా అందుకే ఎలక్షన్ల కూడా పోటీ చేయన బట్టి మల్లారెడ్డి సారు కాంగ్రెస్ షేరీక్ అయితే కూడా గిరే మాట మీద నిలబడతాడా మైనంపల్లి సారు రాజకీయం ఎప్పుడూ ఒక్క తీరుగుండదుగా అని ఈ ఈ ముచ్చట మరి కవితక్క కొంచెం ఎనకకు తగ్గినట్లుగా అనవడుతుంది అన్యాయం జరిగింది అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు ఇది పద్ధతేనా ఇది తరికేనా అని ఈడీ తీరును ఖండాలుగా ఖండించి సుప్రీం లా పిటిషన్ వేసిన కవితక్క ఇప్పుడు ఆ పిటిషన్ ను తీసుకుంది అరెస్టే అయినాక ఇంకా పిటిషన్ ఎందుకని ఆలోచన చేసిందట కారణం ఇదేనా ఇంకేమైనా ఉండొచ్చా ఆవేశంతో కాకుండా ఆలోచనతో పనిచేయాలని అనుకుంటుందట కవితక్క కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ ల అరెస్ట్ అయినాక ఈడీ తీరు మీద తోటి బిఆర్ఎస్ లీడర్లంతా శుక్రవారం వచ్చిండ్రు ఏది చెప్పకుండా ఏకా ఏకి అరెస్ట్ చేసిండ్రని విమర్శించిండ్రు అందుకే ఈడీ సమన్ల మీద సుప్రీం కోర్టుల రిట్ పిటిషన్ వేసింది కవిత మేడము సమన్ లీయమని కోర్టు చెప్పిన ఈడీ సమన్లిచ్డే కాకుండా అరెస్ట్ చేసింది ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది కాబట్టి ఈడీ మీద యాక్షన్ తీసుకోవాలని పిటిషన్ మెన్షన్ చేసింది అయితే వాకిల్ తోటి మాట్లాడి మంచి షెడ్ అన్ని సేర్చింది ఈ కేసు ఇప్పటికే కవితను అరెస్ట్ చేసిండ్రు కాబట్టి ఇంకా పిటిషన్ ఎందుకు అని చెప్పిందట వకీల్ సాబు అందుకే పిటిషన్ ను వెనక తీసుకోవాలని అనుకుంటున్నాం పర్మిషన్ ఇయ్యని కోర్టుకు రిక్వెస్ట్ చేస్తే ఆయన కోర్టు ఇచ్చేసిందట ఈ కేసును ఇట్లా కాకుండా చట్టపరంగా ముంగట్కి తీసుకుపోతామని అన్నాడు కవిత మేడం వల్ల లాయరు ఏదైనా అంతే కదా మేడం ఆలోచించి పనిచేస్తే ఎవ్వరికి ఏ సమస్య ఉండదు జర ఇదన్నా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం అని అంటుర్రట ఆమె ఫాలోవర్లు చూడాలి మరి వకీల్ సాబ్ చెప్పినట్లు న్యాయపరంగా ఎట్లా ముంగట్కి పోతారు